ఈనాటి ధ్యానాంశము రైట్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ ఫలించుటకు సరైన పద్ధతి అనే అంశాన్ని ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఫలించుటకు సరైన పద్ధతి. సువార్త భాగంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 వర్స్ 2. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఈ ఉపమానాన్ని దేవుని బిడ్డలుగా అనేక సందర్భాల్లో ధ్యానం చేసి ఉంటుండొచ్చు, అనేక సందేశాలు కూడా మనం విని ఉంటుండొచ్చు. కానీ ఈ సంవత్సరము ఆరంభ దినాల్లో ఉన్నటువంటి మనము నూతన ఉత్సాహం, నూతన ఆశ, నూతన ఆశయాలను కలిగినటువంటి మనకు దేవుడు ఏ కోణంలో ఈ సందేశాన్ని అందించిన ఇంటున్నాడో శ్రద్ధగా ఆలకించి మన జీవితానికి అన్వయించుకొని దేవుని యొక్క దీవెనలు పొందాలనేటటువంటిది దేవుని సేవకుడిగా నా ఆశ. ఫలించుటకు సరైనటువంటి పద్ధతి. ప్రతి ఒక్క మనిషి కూడా వారి జీవితాల్లో ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అనేకుల దృష్టికి ఒక ఉన్నతమైనటువంటి పేరును సంపాదించుకోవాలి అనేటటువంటి ఆశయాన్ని కలిగి ఉండడం సహజమే. ఎన్నో సంవత్సరాలు మనం జీవించిన కాలం అంతా కూడా ఏదో ఒక ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటుంటాం. మరి రకరకాల రంగాలు మన ముందు కనబడుతుంటున్నాయి. విద్యార్థులైతే ఈ స్కూల్ మంచిగా లేదు, ఇంకొక స్కూల్లో జాయిన్ అయితే అక్కడ బోధనా విధానం బాగా ఉంది, అక్కడ ఎక్కువ మార్క్స్ రావచ్చు, తర్వాత ఎక్కువ ఖ్యాతి సంపాదించవచ్చు అనుకుంటాడు. వ్యాపారం చేసేటువంటి వాడు ఇతరుల యొక్క మరి లోపాలను గమనించి వారి కంటే ఎక్కువగా కష్టపడి ఎక్కువ పేరు సంపాదించుకోవాలి అనుకుంటాడు. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా తోటి వ్యక్తి చేసేటటువంటి పని కంటే కూడా ఇంకెక్కువ ఆ యొక్క పరిపక్వతను చూపించి చక్కగా పేరు సంపాదించుకోవాలనుకుంటాడు. ఇది ప్రతి మానవుడికి ఉన్నటువంటి ఆ పోటీతో కూడినటువంటి గుణం. కానీ మానవులకు ఉన్నటువంటి ఆలోచన ఒక రకంగా ఉంటే దేవుని యొక్క లేఖనం మనకొక నిర్దిష్టమైనటువంటి పద్ధతిని బోధించడానికి కొరకు దేవుడు ప్రయాసపడుతుంటున్నాడు, ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. ఇందులో 2వ వచనాన్ని చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇంగ్లీష్ బైబిల్ ఎన్ఐవిలో మనం చూస్తే, ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ డజంట్ బేర్ ఫ్రూట్ హీ టేక్స్ అవే, అండ్ ఎవ్రీ బ్రాంచ్ దట్ బేర్స్ ఫ్రూట్ హీ ప్రూన్స్ దట్ ఇట్ మే బేర్ మోర్ ఫ్రూట్. ఇది వ్యవసాయకునికి సంబంధించినటువంటి ఒక ఉపమానంగా కనబడుతున్నా కూడా దీనిలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి ఆయన్ను వెంబడించేటటువంటి ప్రజలు లేదా క్రైస్తవులుగా పిలువబడేటటువంటి మనము ఏ విధంగా ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడడానికి సరైనటువంటి పద్ధతి బైబిల్ నుండి మనం ఏమి నేర్చుకోవాలి. చాలామంది ఎక్స్పర్ట్స్, నిపుణులు వాళ్ళకున్నటువంటి ఆ ఒపీనియన్ని, వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని ముందుకు తీసుకొస్తూ ఒక కేస్ స్టడీని మన ముందు ప్రజెంట్ చేస్తూ లేకపోతే వారి జీవిత విధానాన్ని బయట పెడుతూ మేము అభివృద్ధి పొందడానికి ఈ విషయాలు దోహదపడ్డాయి కనుక మీరు కూడా వీటిని ప్రయత్నించవచ్చు అని మన మీద ఒక ఇంపోజ్ చేస్తూ లేకపోతే మనకు సలహా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు కన్సల్టెంట్స్, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత కలిగినటువంటి వారు. ఈ లోకంలో ఉండేటటువంటి వారు సజెస్ట్ చేస్తే అది అందరికీ ఉపయోగపడకపోవచ్చు, లేకపోతే కొంతమందికి మాత్రమే ఉపయోగపడవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు, దేవుని యొక్క లేఖనాన్ని మనం శ్రద్ధగా ఆలకించినప్పుడు అది అనుభవించేటటువంటి, ఆలకించి అర్థం చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటిది దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క ప్రణాళిక, ఈ యొక్క ఉద్దేశము యూనివర్సల్గా
భూభాగం మీద ఎవరు ప్రయత్నించినా కూడా అది వారికి ఉపయోగపడేటటువంటి ఆ యొక్క ప్రపోజల్గా ఆ యొక్క పద్ధతిగా ఉందని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ స్క్రిప్చర్. ఇందులో అంటాడు చూడండి, ఎందుకు దేవుడు ఈ యొక్క ప్రయత్నం చేశాడు, ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్పాల్సి వచ్చింది, ఈ ఉపమానం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలనేటటువంటిది ఆయన ఉద్దేశమని కొద్ది నిమిషాలు మన యొక్క శ్రద్ధను ఈ పోర్షన్ మీద పెట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 15వ అధ్యాయం అంతా కూడా దిస్ టాక్స్ అబౌట్ ట్రూ వైన్. నిజమైనటువంటి ద్రాక్షవల్లి అంటే ఏంటి, అసలు ద్రాక్షవల్లికి మానవునికి మన జీవితానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆయన బోధించేటటువంటి ప్రయత్నం ఒకటి చేశాడు. మరి రెండవది హీ టాక్స్ అబౌట్ ఫార్మర్ గార్డనర్. మరి ఈ వ్యవసాయకుడు ఎవరు, ఈ ద్రాక్షవల్లిని పోషించేటటువంటి వాడెవడు, ఈ ద్రాక్షవల్లిని సరిగా మరి సరి అయినటువంటి రీతిలో ఎదిగేటట్లుగా చేసేటటువంటి వాడెవడు అని దాన్ని కూడా ఒక ఉద్దేశంగా వ్యక్తపరుస్తున్నాడు. తర్వాత ఈ ద్రాక్షవల్లి పెరగటం కొరకు దానికి సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, దానికి ఎక్కడి నుండి బలం వస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా బోధించే ప్రయత్నం చేశాడు. నాలుగవది, ఈ ద్రాక్షవల్లిలో ఉండేటటువంటి తీగలు అసలు ఏంటి, తీగలకి మనకున్నటువంటి సంబంధం ఏంటి, అసలు ఈ తీగలు చెట్టులో ఎందుకు ఉంటున్నాయి, చెట్టుకు తీగకు ఏమి సంబంధం, మరి చెట్టుకున్నటువంటి దాని నుంచి తీగలు ఏం ఆశిస్తున్నాయి, ఏ విధంగా ఫలించాలనుకుంటున్నాయి, ఆ ఉద్దేశాన్ని కూడా వ్యక్తపరిచినటువంటి దేవుడు. తర్వాత ఇంకొక కొద్దిగా ఈ అధ్యాయం అంతటిని కూడా చాలా శ్రద్ధగా మనం పరిశీలన చేస్తే అందులో ఉన్నటువంటి మరికొన్ని విషయాలు చూసినప్పుడు, స్టేట్ ఆఫ్ ట్రూ బిలీవర్స్, దేవుని వెంబడించేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు ఉన్నటువంటి ఆ స్థితి సామర్థ్యం ఏ విధంగా ఉంది కూడా జ్ఞాపకం చేసే ప్రయత్నం చేశాడు. మరి ఒక కోణాన్ని చూస్తే, కండిషన్ ఆర్ పర్పస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్, ఆ యొక్క ద్రాక్షవళిలో ఏ విధంగా అవి ఆ ద్రాక్షలు పైకి వస్తున్నాయి, ఆ పద్ధతి ఏ విధంగా ఉంటా ఉంది, వాటికి కండిషన్స్ ఏ విధంగా పెడితే ఎటువంటి కండిషన్లో ఎటువంటి ఫలాలు అందిస్తుంది అనేటటువంటిది బోధించేటటువంటి ప్రయత్నం చేశాడు. నెసెసిటీ ఆఫ్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్, ఇదంతా చెప్పిన తర్వాత క్రీస్తులో నిలిచి ఉండడానికి కొరకు నిలిచి ఉండేటటువంటి పద్ధతి అసలు ఎందుకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని బిడ్డలుగా ఆయనలో ఎందుకు మనం నిలిచి ఉండాలనేటటువంటిది ఈ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు శ్రద్ధగా ఒకదాని తర్వాత ఒకటి పొందుక చేసి వ్రాయించినటువంటిది. దేవుని యొక్క వాక్యాన్ని ఏదో కథలాగా చదువుకోవడం కాదు, ఏదో ఒక ఉపమానం పెట్టాడు కనుక ద్రాక్షవల్లి అనగానే ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోవడం కాదు, ద్రాక్ష పండ్లు అనగానే ద్రాక్ష పండ్లు అబ్బా ఎంత తీయగుంటాయో వాటి రసం ఎంత మాధుర్యంగా ఉంటుందని అంతవరకే మనం ముగించుకోవడం కాదు, దాని వెనుక ఎంతో సత్యాన్ని ఆయన దాచి ఉంచి మన కొరకు రాసినట్టుగా అర్థమవుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకేం బోధించాలనుకున్నాడో, మనం ఏమి నేర్చుకోవాలనుకున్నాడో, మనకేమి నేర్పించాలనుకున్నాడో ఆ కొద్ది విషయాలు నేర్చుకుని ప్రభు బలను సమీపించడం కొరకు మనం సిద్ధపడదాం. మొదటిది మనం చూసినప్పుడు హీఈస్ ద ట్రూ వైన్. చూడండి మొదటి వచనంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షవళిని. బైబిల్లో రకరకాల ద్రాక్షవళిల గురించి రాయబడి ఉంటా ఉంది. కొన్ని ద్రాక్షవళిని గురించి ప్రవక్తతో మాట్లాడుతూ అంటాడు, నేను ఒక ద్రాక్ష తెచ్చును తీసుకొచ్చి అక్కడ నాటాను, అది చాలా విస్తారంగా ఫలించాలనుకున్నాను, కానీ చివరికి నేను ద్రాక్ష తోట యజమానుడిగా వచ్చి చూసినప్పుడు అది కారు ద్రాక్షలు కాసింది, అది తినకూడనటువంటి ద్రాక్షలు, పుల్లని ద్రాక్షలని, వగరు ద్రాక్షలని, మాధుర్యం లేనటువంటి ద్రాక్షలను కాసింది కనుక ఆ ద్రాక్షలను బట్టి నేను చాలా అసహించుకుంటున్నాను, ఆ ద్రాక్షలను బట్టి నేను చాలా సంతాపడుతున్నాను, బాధపడుతున్నానని ఒక సందర్భంలో దేవుడు మాట్లాడతాడు. ఈ ద్రాక్షకి బైబిల్లో చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. ఈ ద్రాక్షరసం యొక్క అనుభవాన్ని చూస్తే యేసుక్రీస్తు యొక్క రక్తానికి సదృశ్యంగా మనకి ఇవ్వబడినటువంటిది ప్రభువు వెలలో మనం పాల్గొన్నప్పుడు మనకు అందించేటటువంటిది, అది క్రీస్తు రక్తముతో సమానముగా పోల్చబడేటటువంటిది, నీ జీవితానికి సంతోషాన్ని కలిగించేటటువంటిది, నీ జీవితానికి సంతృప్తి కలిగించేటటువంటిది, నీ గాయాలు కట్టడం కొరకు ఉపయోగించబడేటటువంటిది, నీ హృదయంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా దూరం చేయడం కొరకు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని నీ కొరకు అనుగ్రహించబడేటటువంటిదని బైబిల్ పరిపరి విధాలుగా ద్రాక్షరసాన్ని గురించి జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మొదటిది నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అని అంటాడు. ఈ ట్రూ వైన్ ఎవరని చూస్తే ఆయన యేసుక్రీస్తుకు సదృశ్యంగా అది జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. రెండవది, మరి నా తండ్రి వ్యవసాయకుడు, ఎవరి ఫార్మర్, ఎవరి గార్డనర్ అని చూస్తే తండ్రి స్వయంగా ఈ ద్రాక్షవల్లి వైపు చూస్తూ ఈ ద్రాక్ష ఏ విధంగా పెరుగుతుంటా ఉంది, ద్రాక్షలు తీగలు ఏ విధంగా వస్తున్నాయి, ద్రాక్ష తీగలు ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయి, ద్రాక్ష తీగలు ఏ విధంగా ఫలిస్తున్నాయి, వాటిలో ఫలాలు ఏ విధంగా మరి ఆశాజనకంగా ఉన్నాయని ఈ తండ్రి ఎప్పుడు కూడా గమనించేటటువంటి వాడు. వ్యవసాయకుడికి తండ్రికి పోల్చబడుతుంటా ఉంది, ఫాదర్ గాడ్.
మూడవది సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పాను. ఈ ద్రాక్షవల్లి భూమిలో నాటబడిన తర్వాత ఆ భూమి సారవంతంగా ఉన్నప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి సారమంతటిని కూడా ఈ ద్రాక్షవల్లి ద్వారా దానికి అంటుకట్టబడినటువంటి తీగలకు అందించేటటువంటి అనుభవం. ఈ మెయిన్ ట్రంక్ మెయిన్ కాండంలో నుంచి మెయిన్ ద్రాక్షవల్లిలో నుంచి ఇది భూమిలో నాటబడింది కనుక భూమిలో ఉన్నటువంటి సారమంతటిని కూడా ఈ కాండం తీసుకుంటా ఉంటే ఈ కాండంలో ఉన్నటువంటి సారమంతటిని కూడా అంటుకట్టబడినటువంటి ప్రతి తీగ కూడా దాన్ని గ్రహించి విశాలముగా పాకిన తర్వాత అది ఎక్కువగా ఫలించడానికి దోహదపడుతుందని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ది సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ కంపేర్డ్ టు స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా కనబడుతుంటుంది. మొదటిది నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అంటాడు. యేసుక్రీస్తు నిజమైనటువంటి ద్రాక్షవల్లికి పోల్చుకుంటున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అనగా ఈ వ్యవసాయకుడు గార్డనర్గా ఉండేటటువంటి వాడు నిన్ను గమనించి నిన్ను పరిశీలించి నీ ఫలితాన్ని చూడాలని నీవు ఫలించేటటువంటి వృద్ధిలోకి వెళ్ళాలని గమనించేటటువంటి వ్యవసాయకుడు తండ్రిగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. నీకు సోర్స్ అందించేటటువంటిది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, వాక్యం అనేటటువంటి శక్తిని నీకు అందించి నీవు బహుగా ఫలించినట్లుగా చేయగలిగినటువంటిది దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నీకు అందించేటటువంటి సోర్స్ అని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడల్లా కూడా ఈ మూడు భాగాలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు నిన్ను గమనించేటటువంటి వాడు, కుమారుడైనటువంటి దేవుడు నీకు అనుగ్రహం ఇచ్చేటటువంటి వాడు, మూడవది పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో నిన్ను బలపరిచి ఆశీర్వదించాలని ఫలభరితంగా చేయాలని కోరుకునేటటువంటిదని ఈ ద్రాక్షవల్లి యొక్క అనుభవము నీకు జ్ఞాపకం చేస్తుంటాం. చూడండి 80వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. సామ్ 80:8-15 80వ కీర్తన 8వ వచనం మనం చూసుకుందాం. 80వ కీర్తన 8వ వచనంలో, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. 15వ వచనానికి వచ్చినప్పటికల్లా ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము. ఈ ద్రాక్షవల్లి ఎక్కడి నుండి వచ్చింది? ఐగుప్తుల నుండి తీసుకొచ్చినటువంటి. దీనికి యోసేపుకి ఒక సాదృశ్యం కనబడుతుంటా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకి యోసేపుకు ఒక దగ్గరి సంబంధం మనకు కనబడుతుంటా ఉంది. యోసేపుని గురించి ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? ఎక్కడి నుండో తీసుకొచ్చి నాటినటువంటిది. మరి యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చూసినప్పుడు ఐగుప్తుల నుండి తీసుకొచ్చి నాటబడినటువంటి మొక్క. మరి ఇక్కడికి వచ్చినప్పటికల్లా నీ ద్రాక్షవల్లిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. కొమ్మ అనే దగ్గర నంబర్ 1 అనేసి ఫుట్ నోట్లో కుమారుని కాయము. మన కొరకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు, మన కొరకు ఒక ద్రాక్షవల్లిగా నాటబడ్డాడు. ఈ ద్రాక్షవల్లి పెరిగి పెద్దవాడైన తర్వాత ఇప్పుడు స్వార్థ భాగంలోకి వచ్చి ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నాలో అంటుకట్టబడినటువంటి వారందరూ కూడా తీగలుగా మీరున్నారని జ్ఞాపకం చేస్తాడు. కొరింథి పత్రికలో పౌలు భక్తుల ద్వారా ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? శరీరం ఒక్కటే కానీ అవయవాలు వేరువేరుగా ఉన్నాయని అంటాడు. క్రీస్తు యొక్క శరీరములో అమర్చబడినటువంటి నీవు నేను కూడా వేరువేరు అవయవాలు ఉన్నా కూడా శరీరము అని ఏ విధముగా పోల్చబడుతుంటుందో, పిలువబడుతుంటుందో, ఈ ద్రాక్షవల్లిలో తీగలు అనేకాలు ఉన్నా కూడా ఒకటే ద్రాక్ష, ద్రాక్షవల్లి, ద్రాక్ష చెట్టు అని ఏ విధంగా పోల్చబడుతుంటుందో, క్రీస్తు యొక్క శరీరములో అమర్చబడినటువంటి వాళ్ళముగా, క్రీస్తు యొక్క శరీరములో అమర్చబడినటువంటి తీగలుగా ఉన్నప్పుడు ఆయన అందించేటటువంటి సారాన్ని నీవు గ్రహించిన తర్వాత నీవు ఫలించేటటువంటి వాడుగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొక ద్రాక్షను గురించి కూడా చూద్దాం. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. జెర్మయా chapter 2 verse 21, ఇందులో కూడా అంటాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనములని విత్తనమున వలని చెట్టుని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇశ్రాయేలు గురించి వ్రాయబడుతున్నటువంటి మాట. శ్రేష్టమైనటువంటి విత్తనాన్ని అక్కడ నాటాడు, కానీ చివరికి వారిలో ఉన్నటువంటి ఐహిక విచారాలు, వారిలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ప్రవర్తన, వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావాన్ని బట్టి ఎటువంటి మరి ద్రాక్షలు వచ్చాయంట చూడండి, జాతిహీనపు ద్రాక్షవల్లి వలె. ఇక్కడ దేవుడు మనందరిని ఏ విధంగా ఉండాలనుకున్నాడు? ఫలించేటటువంటి ద్రాక్షవల్లి వలె ఉండాలనుకున్నాడు, చక్కని ద్రాక్షలను అందించేటటువంటి దానిగా ఉండాలనుకున్నాడు. ఈ ద్రాక్ష చెట్టులో వచ్చేటటువంటి ద్రాక్షరసం అంతా కూడా మధురమైనటువంటిదిగా, తండ్రిని మహిమపరిచేదిగా ఉండాలని మనల్ని కోరుకుంటున్నా కూడా ఆనాడున్నటువంటి ఇశ్రాయేల్ గురించి సంబోధిస్తూ అంటాడు, జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవు ఎందుకు పెరిగావని అంటున్నాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోవాలి,
దేవుని యొక్క వాక్యం చదివేటటువంటి మనందరం కూడా జాతి హీనపు ద్రాక్షవలి వలె ఉండడానికి వీల్లేదు. కారు ద్రాక్షలు చూడండి, ఇంకొక మాట కూడా అంటాడు. ఏషియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 5 వర్స్ 1. ఇక్కడ కూడా ఒక సంబోధన రాస్తుంటున్నాడు. నా ప్రియుని గురించి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడదని వినుడి, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్వ గల భూమి మీద ఉన్నటువంటి కొండ మీద ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఇదంతా కూడా ఆత్మ సంబంధంగా దేవుని గురించి జ్ఞాపకం చేసేటువంటిది. కిందికి వచ్చినప్పుడు కల చూడండి, దానికి ఉన్నటువంటి వివరణ ఇస్తున్నాడు. ఆ ద్రాక్ష తోటను ఏ విధంగా నాటాడు, ద్రాక్ష తోటకు ఎటువంటి నీళ్ళు ఇచ్చాలి, అందించాలనుకున్నాడు, ద్రాక్ష తోట నుండి ఎటువంటి ఫలాలు ఫలించాలనుకున్నాడు. ఇశ్రాయేలు గురించి వ్రాయబడినటువంటి మాటలు రాస్తూ అంటాడు, చూడండి ఇక్కడ చక్కని సంబోధన. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఎలా సిద్ధపరుస్తున్నాడు ఈ ద్రాక్ష తోటను తండ్రి అయినటువంటి దేవుడు? ఆ రాళ్ళంతటిని కూడా ఏరి చుట్టూ చక్కగా భూమిని సరిచేసిన తర్వాత శ్రేష్టమైనటువంటి ద్రాక్షలను తీగలను అక్కడ నాటించాడు. దానికి నీళ్లు పోయడం కొరకు ఏం చేశాడని జ్ఞాపకం చేయబడుతుంది 2వ అధ్యాయం మధ్య భాగంలో. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. మరి ద్రాక్ష తొట్టి దాంట్లో ఆ తొట్టి రెండు విధాలుగా కనబడుతుంటా ఉంది. మొదటిది తొట్టిలో ఉన్నటువంటి నీళ్లు దానికి పోయడం కొరకు. అక్కడ పారేటటువంటి నీళ్లు ఇస్రాయేల్ దేశంలో ఉండేవి కావు. ఒక తొట్టిలో నీళ్లు స్టోర్ చేసిన తర్వాత ఆ నీటిని చెట్లంతటికి పోసేటటువంటి వారు. ద్రాక్ష తీగలు కాసిన తర్వాత ఆ గెల్లంతటిని తీసుకొచ్చి దాంట్లో వేసి కడిగిన తర్వాత రసాన్ని బయటకు తీసేటటువంటి వారు. ఇది రెండు విధాలుగా ఉపయోగపడేటటువంటిది. మరి అక్కడ అంటాడు, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను. ఏమని ఎదురు చూస్తున్నాడు? ఇంత కష్టపడిన తర్వాత వీటన్నిటికీ చెట్లకు నీళ్లు పోసిన తర్వాత చక్కని ద్రాక్షలు రావాలని చెప్పి ఆ యొక్క తోట యజమానుడు ఆ తండ్రి అనేటువంటి దేవుడు ఎదురు చూస్తున్నాడు. తర్వాత కిందికి ఏమైనా రాయబడుతుంటా ఉంది, కానీ అది కారు ద్రాక్షలు కాచను. కావున యెరూషలేముని వాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కిందికి వచ్చినప్పటికి 4వ వచనంలో, అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమే? దేవుడు నిన్ను నన్ను సృష్టించింది చక్కని ఫలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలును చూసినప్పుడు అక్కడ చుట్టూ రాళ్ళనంతటిని ఏరాడు, చక్కని ద్రాక్షలు నాటాడు. ఆ ద్రాక్ష తీగలు ఎదిగి ఫలించిన తర్వాత చక్కని ద్రాక్ష ఫలాలను ఇవ్వాలని కోరాడు. కానీ కారు ద్రాక్షలు ఇశ్రాయేలు కాసినట్టుగా కనబడుతుంటా ఉంది. ఇశ్రాయేల్ నుండి అటువంటి అనుభవం కనబడినట్లుగా, నిన్ను నన్ను సృష్టించింది నీవు ఫలించేటటువంటి వాడుగా ఉండాలి, కానీ నీ నుండి నా నుండి కారు ద్రాక్షలు దేవునికి కనబడడానికి వీల్లేదు, పనికిరానటువంటి ఆ చేదైనటువంటి అనుభవం మనలో ఉండడానికి వీల్లేదని ఈ యొక్క సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా మన వాక్య భాగంలోకి వెళదాం. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు, నీలో ఉండి, నీ మధ్యలో ఉండి, నీతో ఎల్లప్పుడూ ఉండి, నీవు ఆశించినటువంటి శక్తిని, నీవు ఆశించినటువంటి సమర్థ్యానికి దయచేస్తూ నీవు బహుగా ఫలించేటటువంటి అనుభవంలోనికి తీసుకుని రావాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయింటుంది. పరిశుద్ధాత్మని యొక్క దోహదం, సహాయము నీకు కావాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుకున్నటువంటి ఒక ఇంటెన్షన్, ఒక ఉద్దేశాన్ని మనం చూస్తే, Jesus Christ intended to explain the life of Christians in this parable. ఈ 15వ అధ్యాయంలో చదువుకున్నటువంటి ఉపమానాన్ని చూస్తే క్రైస్తవులకు ఉన్నటువంటి నిజస్థితి, క్రైస్తవులకు ఉన్నటువంటి నిజ జీవితము ఏ విధంగా ఉందో ఈ ద్రాక్షవళ్ళికి పోలుస్తూ తండ్రి అనేటువంటి దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి వాడు మరి నిజమైనటువంటి ద్రాక్షవళిగా జ్ఞాపకం చేస్తున్నాడు, తర్వాత తీగలుగా ఆయనలో అంటుకట్టబడాలని చూస్తున్నాడు, మనలో చక్కని ద్రాక్షలు రావాలని చూస్తున్నాడు. 8వ వచనానికి వచ్చినప్పటికల్లా మనం బహుగా ఫలించడం వలన పరలోకమందున్నటువంటి తండ్రి మహిమ పరచబడనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక చక్కని అల్లికతో కూడినటువంటి అనుభవాన్ని ఈ ద్రాక్షవళి అనుభవం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేసి మనకు బోధించాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనం ఎవరం? ఆయన ద్రాక్షవళి, తండ్రి అనేటువంటి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్గా ఉండి సహాయం చేయాలనుకున్నాడు, తీగలు మీరు అని అంటాడు. చూడండి కిందికి వచ్చినప్పటికల్లా, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేస్తాడు అంటాడు. ఈ తీగలు మనము దేవుని బిడ్డలుగా ఆయనలో అల్లిక చేయబడినటువంటి వాళ్ళముగా, ఆయనలో అంటు కట్టబడినటువంటి వాళ్ళుగా ఉన్నట్లుగా ఈ సాదృశ్యం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మరి 2వ వచనంలో మనం చదువుకున్నటువంటి దానిలో శ్రద్ధగా మరలా ఆ బాడీలోకి వెళదాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. వ్యవసాయకుడు లేదా గార్డనర్ చేసేటువంటి స్థితి మనం చూస్తే ఆ పొలములో కొన్ని కలుపు మొక్కల్లాగా బయటకు వస్తాయి. చాలామంది వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి ఈ పరిస్థితి బాగా తెలుసు. ఆ నాటు వేసిన తర్వాత
ఆ పొలములో వరి మొక్కలు నాటిన తర్వాత కొంతకాలానికి ఆ వరి మొక్కలతో పాటు కొన్ని కలుపు మొక్కలు కూడా, వీడ్స్ అంటాం వాటిని, వాటిని ఏం చేస్తాడు, ఈ ఈ కలుపు మొక్కలు రైతు వేసేటటువంటి ఎరువంతటిని కూడా బలమంతటిని కూడా షేర్ చేసుకుని ఆ బలాన్ని లాక్కుంటాయి కనుక ఆ కలుపు మొక్కలను తీసి పారవేస్తాడు. అప్పుడేం జరుగుతుంటా ఉంది, తాను వేసినటువంటి ఎరువంతయి కూడా, తాను పెట్టినటువంటి నీళ్ళంతయి కూడా కలుపు మొక్కలను తీసివేసినందువల్ల ఆ సారమంతయు బలమంతయు కూడా ఆ వరి మొక్కకు ఏ విధంగా పోయి దానికి చాలా శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి ఫలము బయటకు ఏ విధంగా కనబడుతుందో, మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఐహిక విచారాలతో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటినీ కూడా దేవుని సముఖంలోకి వచ్చినప్పుడల్లా కూడా ఆ కలుపు మొక్కలను వేరి పారవేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. హౌ డు యూ ఐడెంటిఫై ది వీడ్? నీ చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కలను ఏ విధంగా గ్రహించగలవు? వాక్య సహాయం చేత, ప్రార్థన సహాయం చేత, పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత నీ చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అడ్డుకునేటటువంటిది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తొలగించేటటువంటిది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు సంపూర్ణంగా పొందుకోలేకపోయేటటువంటి ఎటువంటి క్రియ, ఎటువంటి కారణము నీ జీవితంలో నీ చుట్టూ అమర్చబడి ఉన్నా కూడా వాటిని వాక్య సహాయంతో తీసి పారవేసిన తర్వాత దేవుడు అనుగ్రహించేటటువంటి పరిశుద్ధాత్ముని యొక్క సారమంతా కూడా నీకు వచ్చి నీవు బహుగా ఫలించేటటువంటి వాడుగా చూడాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయింటోంది. చర్చికి ఏదో ఒక నామకార్థపు క్రైస్తవులాగా వెళ్ళడం కాదు, ఏదో కొద్దిసేపు అక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విని తలవులు ఊపుకుంటూ ఏదో కొద్దిసేపు సంతోషాన్ని అనుభవించి ఇంటికి పోయి వెళ్ళిన తర్వాత మరలా బాధ అనుభవించడం క్రైస్తవుని యొక్క జీవితానికి తగదది. ఏమి వింటున్నావో ఆ వాక్యం విన్న తర్వాత నీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలని తీసివేసుకొని సరిచేసుకునేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? డాక్టర్ గారికి మొత్తం మనకున్నటువంటి ఆ రోగం అంతటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత డాక్టర్ ఏమంటాడు, నువ్వు ఈ ఆహారం తినొద్దు, దీనికి నువ్వు దూరంగా ఉండు, ఈ విధంగా నువ్వు క్రమంగా జీవించాలని కొంత సజెషన్ ఇస్తాడు. నీవు అది ప్రయత్నించినప్పుడు, దాన్ని పాటించినప్పుడు నీ రోగం నుండి నీవు నివారణ పొందడం మాత్రమే కాకుండా నీవు అధిక బలము, మంచి ఆరోగ్యంతో సుఖంగా ముందుకు సాగేటటువంటి జీవితం నీకు ఏ విధంగా కలుగుతుందో, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడల్లా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విని నీలో ఉన్నటువంటి, నీ చుట్టూ ఉన్నటువంటి, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి కలుపు మొక్కను నువ్వు తీసి దూరం పారవేసుకున్నప్పుడు నీకు అధికమైనటువంటి బలం సమకూర్చేటటువంటి దేవుడు ఈ దేవుడు అని ఉపమానం జ్ఞాపకం చేస్తుంటాను. అదే రెండవ వచనంలో చూడండి, మరలా చదువుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నేను చదువుకునే రోజుల్లో రాజేంద్ర నగర్ ప్రాంతంలో కొన్ని ఈ యొక్క ద్రాక్ష తోటలు ఉండేవి. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఆ ద్రాక్ష తోటలకు వెళ్ళేటటువంటి వాళ్ళం. అక్కడ ద్రాక్ష తోటమాలి, ఏ ద్రాక్ష తోటను పెంచేటటువంటి ఆ తోటమాలి ఏం చేస్తాడంటే, ఏ తీగ అయితే అది చిక్కుకొని సరిగా సారం రాకుండా ఉంటుందో, ఎండిపోయినటువంటి అనుభవంలో ఉంటుందో, వాటిని నెమ్మది నెమ్మదిగా ఒక చిన్న కత్తెర లాంటిది తీసుకొని దాన్ని ట్రిమ్ చేసి పక్కకు తీసేస్తూ ఉంటుంటాడు. ఎందుకు? ఇది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ తీగ ఉన్నందువల్ల మెయిన్ కొన్ని తీగలకి సరైనటువంటి సారం పోవట్లేదు కనుక ఇది కొంత సారాన్ని తీసుకుంటుంది, ఉపయోగం లేకుండా ఉంటుంది కనుక ఈ తోటమాలి ఏం చేస్తున్నాడు, పక్కనున్నటువంటి తీగలు ఎక్కువగా ఫలించాలంటే పనికిరానటువంటి తీగ సగం వేలాడిపోయేటటువంటిది, సగం అంటుకట్టుబడి సగం ఊడిపోయేటటువంటి తీగలన్నిటి కూడా ఏం చేస్తున్నాడు, దాన్ని తెంచి పారవేసి అగ్నిలో పారవేస్తున్నాడు. తద్వారా జరిగేటటువంటి క్రియ ఏంటంటే, ఏ పనికిరాని తీగనైతే ఆ మెయిన్ తీగల నుంచి దూరం చేస్తున్నాడో, ఉన్నటువంటి సారవంతమైనటువంటి తీగలన్నిటి కూడా అధిక సారం దొరకటం వల్ల ఆ ద్రాక్ష తీగ ఎక్కువ ఫలించేదిగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. వెన్ యూ అప్లై దిస్ కాన్సెప్ట్ టు అవర్ లైఫ్, మన జీవితానికి ఇకున్నటువంటి పద్ధతిని మనం అప్లై చేసుకున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఏ క్రియ, ఏ గుణం, ఏ పద్ధతి అయితే దేవుని యొక్క ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటుందో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అది నిరోధిస్తుందో, రాకుండా ఉంటుందో, దాన్ని నువ్వు తీసి పారవేయమని పరిశుద్ధాత్మను నువ్వు కోరినప్పుడు ఏం చేస్తాడంట, హీ స్టార్ట్స్ ప్రూనింగ్, హీ స్టార్ట్స్ ట్రిమ్మింగ్. దానిలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశాన్ని మనం గమనిద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, మొదటి క్రియ. రెండవది అంటాడు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. రెండు కూడా ఫలించడానికి ఉపయోగపడుతుంటా ఉన్నాయి. మొదటిది ఫలించినటువంటి తీగలను తీసివేస్తున్నాడు. ఆ తీసివేసినందుకు క్రియ వల్ల ఏం జరుగుతుంటా ఉంది, ఈ మిగిలినటువంటి తీగలకి ఎక్కువ సారం వస్తుంది కనుక, ఎక్కువ అల్లుకోవడానికి వీలవుతుంది కనుక, ఎక్కువ పచ్చదనాన్ని విరజిమ్మడానికి ఉపయోగపడుతుంది కనుక, తద్వారా ఆశీర్వాదం పొందుకోవడానికి అది ఆస్కారంగా ఉంటుందని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది.
ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సముఖంలో చేరినటువంటి మనం, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటి తీగ ఏదుందో దేవుణ్ణి మనం అడగాలి, పరిశుద్ధాత్మని సహాయంతో అడగాలి. చూడండి, చాలా సందర్భాల్లో అన్ని తీగలు ఉపయోగపడేటట్టుగానే కనపడతాయి, కానీ దేవుని యొక్క సహాయాన్ని ఎప్పుడైతే కోరుతావో ఈ తీగ నీవు ఫలించడానికి వీలు కాకుండా అది నీకు అడ్డుగా ఉంటుంది. కనుక ఆ తీగను తీసి పారవేయనప్పుడు గాడ్ హింసెల్ఫ్ విల్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒకవేళ త్రాగుడు నీకు అడ్డుగా వస్తుందా, కొన్ని వ్యసనాలు అడ్డుగా వస్తున్నాయా, లేకపోతే ఇంటర్నెట్ నీకు రాంగ్గా ఉపయోగించడంలో అడ్డుగా వస్తుంటా ఉందా, దేవుని యొక్క సముఖంలో రాకుండా ఈ ఐహిక విచారాలు, ఫ్రెండ్షిప్స్, లోకంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి కార్యాలు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళనివ్వకుండా నిన్ను నిరోధిస్తూ అడ్డుగా ఉంటున్నాయా, వాటిని ఒక్కొక్క దాన్ని నీవు పసిగడుతూ ట్రిమ్ చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేటటువంటిది, బహుగా ఫలించేటటువంటి అనుభవాన్ని నీకు నాకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా అర్థమవుతుంటా ఉంది. హీ ప్రూన్స్, చూడండి, పనికి రానటువంటి తీగలను ఆయన నరికి పారవేయడానికి జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ద్రాక్షవల్లి నుండి తీగలోనికి సారము వెళ్ళినట్లు క్రైస్తవుని జీవితంలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవహించకపోతే నీ జీవితము ఫలించదు, నీ జీవితము సారముగా ఉండదని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ, మరలా జ్ఞాపకం చేస్తాను, ఈ ద్రాక్షవల్లిలోనికి, చూడండి, ఇది ద్రాక్ష తీగగా ఉంటా ఉంది. ఈ ద్రాక్ష తీగ, దీనికి అంటుకట్టుబడినటువంటి అనేకమైనటువంటి తీగలు ఉంటున్నాయి. ఏ తీగ అయితే మరి ఆ సారాన్ని గ్రహించకుండా ఉంటుందో ఆ తీగ ఎండిపోతుంది, ఆ తీగ ఫలించకుండా ఉంటుందని నేర్చుకున్నాం మొదటి పాఠ్యాంశం. రెండవది, ఈ తీగలోనికి సారం వెళ్ళి ఆ ద్రాక్ష చెట్టు ఎలా ఫలించినట్టుగా చేస్తుందో క్రైస్తవుని యొక్క జీవితం అంతా కూడా యేసుతో అంటుకట్టబడినటువంటి జీవితంగా ఉండగలగాలి. అందుకని అంటాడు కిందికి, నాతో మీరు అంటుకట్టబడి ఉండాలి, నాలో మీరు అంటుకట్టబడినటువంటి వారుగా ఉండగలగాలి. అబైడ్ ఇన్ మీ, ఆయనతో, ఆయనలో ఉండేటటువంటి వారుగా ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్ముని సహాయంతో ఆ సారమంతా కూడా నీకు వచ్చిన తర్వాత నీ జీవితము ప్రకాశమానంగా, నీ జీవితము ఫలించేదిగా, నీ జీవితము అభివృద్ధి పొందేదిగా ఉందని ఈ లేఖనము నీకు నాకు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఏమేమి తీగలు ఆయన తీసివేయాలనుకున్నాడో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1:2-4, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2-4 వరకు మరి ఆ పోర్షన్ మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానావిధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటా ఉంది, శోధన కలిగినప్పుడు మహానందమని ఎందుకు అనుకుంటాం? శోధన పొందేటటువంటి వాడు ఇబ్బంది కలుగుతున్నప్పుడు నవ్వుతుంటే మనుషులు చూసి పిచ్చోళ్ళు అనుకోవడానికి కూడా అది వీలవుతుంటా ఉంది, కనబడుతుంటా ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం భిన్నంగా మనం దాన్ని అర్థం చేసుకోకూడదు. శోధన కలిగినప్పుడు, శోధన గురించి బైబిల్లో చాలా జ్ఞాపకం చేస్తున్నాడు, కొన్ని శోధనలు దేవుడు అనుమతిస్తాడు, కొన్ని శోధనలు అపవాది కలిగిస్తాడు. దేవుడు కలిగించేటటువంటి పరీక్షతో కూడినటువంటిది ఏ విధంగా ఉందంటే, బంగారాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, ఈ ముడి బంగారాన్ని ఎప్పుడైతే ఆ మోసులో పెట్టి ఈ కంసాలి కింద నుంచి మంట పెట్టి కాలుస్తూ ఉంటుంటాడో, ఆ ముడి బంగారంలో ఉన్నటువంటి మురికంతా కూడా తేటగా, తెప్పలాగా, ఒక పొరలాగా మారిపోయి దాన్ని పక్కకు తీసేసిన తర్వాత శ్రేష్టమైనటువంటి మేలిమి బంగారం ఏ విధంగా ఉంటా ఉందో బైబిల్ ఎవరికి జ్ఞాపకం చేస్తుందంటే, శ్రమలు కలిగినప్పుడు మీరు మహానందమని ఎంచుకొనిడి. ఏం చేస్తాడు ఈ శ్రమలలో? నీకు కింది నుంచి వేడి పెట్టిన తర్వాత ఆ ముడి బంగారంలో ఉన్నటువంటి మురికంతటిని కూడా తెటలాగా దూరం చేసిన తర్వాత నిన్ను శ్రేష్టమైనటువంటి బంగారంలాగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు కలిగినటువంటి పద్ధతిలో నీలో కారు ద్రాక్షలు దేవుడు చూడాలనుకోవడం లేదు, నీలో పనికిరానటువంటి ద్రాక్షలు దేవుడు చూడాలని ఇష్టపడడం లేదు, నీవు శ్రేష్టమైనటువంటి చక్కని జాతితో కూడినటువంటి ద్రాక్షలుగా చూడాలనుకున్నాడు. ఒకప్పుడు హైదరాబాద్ ఈజ్ స్పెషలీ నోన్ ఫర్ గ్రేప్స్ ప్రొడక్షన్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ గ్రేప్స్ అంతటిని కూడా తీసుకుని మార్కెట్ చేసుకుని వెళ్ళేటటువంటి వారు. ఈ గుండ్రటి ద్రాక్షలు ఉంటున్నాయి, ఇప్పుడు నల్ల ద్రాక్షలు ఉంటున్నాయి, నల్ల ద్రాక్షలు అనేక హైబ్రిడ్ రకాలు ఇంకా రకాల కనబడుతుంటున్నాయి. దాంట్లో పొడుగైనటువంటి ద్రాక్షలు ఉంటాయి, చాలా స్వీట్గా చక్కగా ఉంటాయి, హైదరాబాద్లో దొరికేటటువంటి ద్రాక్షలు. ఈ యొక్క ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తే ఆ ద్రాక్ష ఫలాన్ని తినేటటువంటి వాడు ఇది పుల్లగా ఉందని పారవేయడానికి వీల్లేదు. ఇంతకుముందు రౌండ్ ద్రాక్షలు చూసినప్పుడు అవి చాలా పులుపుగా ఉండి పండ్లన్నీ కూడా ఒక మాదిరిగా తయారైపోయి తిన్న తర్వాత, కానీ ఇప్పుడు అందులో ఒక ప్రత్యేకమైనటువంటి సైంటిఫిక్గా వాటిని పండిస్తున్నప్పుడు ఏమవుతుంటా ఉంది, ఇంతకుముందు పులుపుగా ఉన్నటువంటివి ఇప్పుడు పులుపుగా కాకుండా మాధుర్యంగా మారుతూ ఉంటుంది. దాని కారణం ఏంటి? ఆ పులుపు ద్రాక్షను మంచి ద్రాక్షతో అంటుకట్టబడినప్పుడు
ఇందులో ఉన్నటువంటి పులుపు క్వాలిటీస్ అంతటి కూడా పోయిన తర్వాత మంచి క్వాలిటీ మంచి సారము దాంట్లోకి వెళుతుంటా ఉంది. ఈరోజు నువ్వు నేను నేర్చుకునేటటువంటి సత్యం అదే. మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా, మనలో ఉన్నటువంటి పులుపు గుణం అంతటి కూడా, మనలో పరికరానటువంటి గుణాలన్నీ కూడా మంచి గుణాలుగా మార్చబడాలంటే క్రీస్తు అనేటటువంటి ద్రాక్షవళిలో నీవు అంటుకట్టబడేటటువంటి వాడుగా ఉండగలగాలి. ఆ ద్రాక్షవళిలో ఉన్నటువంటి సారమంతటిని కూడా నీవు గ్రహించినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి గుణాన్ని కూడా అది సరిచేసి ప్యూరిఫై చేసి చక్కని స్థితికి నీకు చేర్చిన తర్వాత ఇంతకుముందు నీవు కారు ద్రాక్షలు కాసినట్టుగా కనబడుతున్నా కూడా క్రీస్తులు అంటుకట్టబడ్డావు కనుక నీవు నిజమైనటువంటి మంచి ద్రాక్షలు ఫలించేటటువంటి వాడుగా దేవుడు నిన్ను చూస్తూ నీవు బహుగా ఫలించడం వలన పరలోకముందు ఉన్నటువంటి తండ్రి మహిమపరచబడునని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ ఇక్కడ అంటాడు చూడండి, నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునడి. ఎందుకు ఎంచుకోవాలి? అక్కడ రెండు క్వాలిటీస్ కనపడుతున్నాయి. మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయములోనైనను కొదువులేని వారు నిండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇప్పుడు ద్రాక్షవళిలో ఈ ద్రాక్ష యజమానుడు ఏం చేస్తున్నాడు? ఆ తీగల్ని కొన్నింటిని ట్రిమ్ చేస్తున్నాడు, అంటే ప్రూన్ చేస్తున్నాడు. ఎందుకు ప్రూన్ చేస్తున్నాడు? కొన్ని తీగలు ఉన్నట్టుగానే ఉంటున్నాయి కానీ వాటిలో ఫలాలు కనబడడం లేదు. కొన్ని తీగలు అంటుకట్టబడినట్టుగా అంటుకట్టబడుతున్నాయి కానీ సగం విరిగిపోయి సారం సరిగా లేక ద్రాక్షలు అందులో కనబడడం లేదు. అందుకని ఈ ద్రాక్ష యజమానుడు ఏం చేస్తున్నాడు? పనికిరానటువంటి తీగలను ట్రిమ్ చేస్తున్నాడు, అంట ప్రూన్ చేస్తున్నాడు, తీసివేస్తున్నాడు. ఎప్పుడైతే పనికిరానటువంటి తీగను తీసివేస్తున్నాడో చక్కగా ఉన్నటువంటి మరి ఒక తీగకు దీనికి వెళ్ళేటటువంటి సారము వృధాగా వెళుతున్నందువల్ల ఆ సారమంతా కూడా దీనికి డైవర్ట్ చేసినప్పుడు అధికమైనటువంటి ఆశీర్వాదం కనబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆత్మీయ సత్యం. ఒక అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మనం చూడడం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో మనం చూసినప్పుడు నీలో పనికిరానటువంటి ఒక్కొక్క గుణాన్ని అవిదే చూడండి. ఏవేవి గుణాలు ఉన్నాయి? ఇక్కడ రెండు గుణాలు యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉంటాడంట? మీరు సంపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండగలగాలి. ఏదో 34-35 మార్కులు వచ్చి పాస్ అవుతున్నావులే, ప్రమోషన్ వచ్చి ప్రమోట్ చేయబడి పాస్ అవుతున్నావులే, అది కాదు క్రైస్తవ జీవితం. నీవు 100% పర్ఫెక్షన్ని దేవుని యొక్క దృష్టిలో నీవు పొందుకోగలగాలి. దేవుడు నిన్ను చూసినప్పుడు, ఈ ద్రాక్షవల్లి అనేటువంటి యజమానుడు చూసినప్పుడు నిన్ను చూసి సంతోషపడేటటువంటి వాడుగా ఉండాలంటే నీ జీవితము ఫలభరితమైనటువంటి జీవితముగా, పరిపూర్ణమైనటువంటి జీవితముగా కనపడగలగాలి. రెండవది అనూనాంగులను, దానికి ఇంగ్లీష్ బైబిల్లో మెచ్యూర్డ్ అని వ్రాయబడి ఉంటా ఉంది. పరిపక్వమైనటువంటి వాడుగా కనపడగలగాలి. నీలో పరిపక్వత లేకపోతే, నీలో సంపూర్ణత లేకపోతే, నీలో మరి ఆ యొక్క ఆత్మీయ ఆనందం లేకపోతే నిన్ను చూసి ఎవరు సంతోషపడేటటువంటి వారు కాదు. మరి నీ కుటుంబంలో నిన్ను చూసి ఎవరు ఆనందపడేటటువంటి వారు కాదు. నీ జీవితాన్ని చూసి అందరూ శభాషని చెప్పుకునేటటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ నీ జీవితము, నా జీవితము ఫలభరితమైనటువంటిదిగా ఆత్మీయ ఆనందాన్ని పొందుకునేటటువంటి వాడిగా చేయాలంటే నీకు కలుగుటటువంటి శ్రమ మహానందం అని అడిగి, లార్డ్ ట్రిమ్ మై లైఫ్, దేవా నా జీవితంలో ఉన్నటువంటి పనికిరానటువంటి ఒక్కొక్క తీగను కూడా నాకు జ్ఞాపకం చేస్తూ అది కష్టమనిపిస్తున్నా కూడా దాన్ని పెరిగి పారవే ప్రభువా, సో దట్ ఐ కెన్ గివ్ మచ్ మోర్ గుడ్ ఫ్రూట్స్ టు మై లైఫ్. నా జీవితం ద్వారా అనేకులకు మంచి ఫలాలు ఇచ్చేటటువంటి వాడుగా నన్ను చేయి ప్రభువా అని నీవు దేవునితో మాట్లాడేటటువంటి అనుభవాన్ని యుదయకాలస్సులో దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి ఏవేం ప్రూన్ చేస్తాడని చూస్తే, మొదటిది హీ ప్రూన్స్ యువర్ డిజోబీడియంట్ నేచర్. ఇస్రాయేలుకు ఉన్నటువంటి జీవితంలో ఏవి దేవునికి అయ్యే ఆయాసం కలిగించేటటువంటి జీవితం ఉంటా ఉంది, దేవునికి దుఃఖం కలిగించేటటువంటి జీవితం ఇస్రాయేలు ఏముందంటే తిరుగుబాటు స్వభావము, ధిక్కరించేటటువంటి స్వభావం, అవిధేయత, డిజోబీడియన్స్ అని అంటాం. దేవునికి దుఃఖం కలిగించేటటువంటి వాటిల్లో ఆయన మాట వినకుండా నీ పద్ధతి ప్రకారం వెళ్ళటమే దేవుని యొక్క దృష్టిలో ఆయనకు ఆయాసం కలిగించేటటువంటిది. ఏ తీగ నీలో నుండి తీసివేయాలనుకున్నాడు, ఏ తీగను నీళ్ళ నుండి ప్రూన్ చేయాలని కట్ చేయాలనుకున్నాడు అని చూస్తే, మొట్టమొదటిది డిజోబీడియంట్ నేచర్ అనేటటువంటి తీగను నీ నుండి దూరం చేయాలనుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉంటాం, చర్చికి వెళ్తూనే ఉంటాం, ప్రార్థనలకు వెళ్తూనే ఉంటుంటాం, సహవాస కూడికలకు వెళ్తూనే ఉంటాం. ఈ తీగలు మాత్రం అయ్యో ఈ తీగ ఎట్లా ఉండాలి, ఆ తీగ తీసేస్తే నాకు భయం అవుద్ది, తీగ తీసేస్తే నాకు నొప్పి కలుగుద్ది. నొప్పి కలిగినను, నానా విధములైనటువంటి శోధనలు మీకు కలుగుతున్నప్పటికీ కూడా అది మహానందము ఎంచుకునడి. ఇన్ ఎ లాంగ్ రన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మచ్ మోర్ ఫ్రూట్స్. ఈ తీగను, పనికిరానటువంటి తీగను నువ్వు తీసివేసుకున్నప్పుడు అది తాత్కాలికమైనటువంటి బాధను నీకు కలిగించినా, అది కొంత కొరత కనిపించినా, కొంత వెలితి కనిపించినా కూడా ఆ లాంగ్ రన్లో నువ్వు బహుగా ఫలించేటటువంటి వాడుగా చేయాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ నేచర్ నీళ్ళను తీసివేయాలనుకునేటటువంటిది ప్రైడ్, గర్వం, అహంకారం. నాకన్నా చదువుకున్నోడు లేడు, నాకన్నా అందగాడు లేడు,
నాకన్నా పాట పాడేటటువంటి వాడు లేడు, నాకన్నా గొప్ప హోదాలో ఉన్నటువంటి వాడు లేదు, నాకన్నా ఎక్కువగా మాట్లాడేటటువంటి వాడు లేడు, నాకన్నా ఎక్కువగా బోధించేటటువంటి వాడు లేదు. లూసిఫర్ని అక్కడి నుండి పారదొలడానికి కారణం ఏంటంటే గర్వంతో అహంకారంతో అందంగా ఉన్నటువంటి ఆ లూసిఫర్ దేవుని యొక్క స్థానాన్ని అధిగమించాలని అధిరోహించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ గర్వాన్ని బట్టి పారద్రోయబడినటువంటి పారవేయబడినటువంటిది ఆ యొక్క దూతగా కనబడుతుంటాం. అందుకే ఆ దూతను ఫాలన్ ఏంజల్ అని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ, దేవుని యొక్క దృష్టిలో నీవు పారవేయబడినటువంటి వాడుగా ఉండడానికి వీలేదు. అందుకు కారణము గర్వము నాశనముకు నడుపునని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా కూడా లార్డ్ ఐ హంబుల్ మైసెల్ఫ్ బిఫోర్ యువర్ ఫీట్, నీ పాద సన్నిధిలో నేను దీనుడిగా రిక్తునిగా ఉంటాను ప్రభువా. ఎందుకు? తను తాను రిక్తునిగా చేసుకుని విడిచిపెట్టకూడనటువంటి భాగ్యముగా ఎంచుకున్నప్పటికీ కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చున్నటువంటి అనుభవాన్ని కలిగినటువంటి దేవుడు అది మొత్తాన్ని కూడా వదులుకుని ఏం చేశాడు? తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి నిన్ను రక్షించాలని కోరాడు. కనుక ఆయనకు మరలా అగ్రస్థానాన్ని పొందుకున్నటువంటి వాడుగా కనబడుతుంటున్నాడు. దేవుని బిడ్డ, మనలో ఈ గర్వం అనేటటువంటి తీగ ఉండడానికి వీల్లేదు. మనలో అవిధేయత అనేటటువంటి తీగ ఉండడానికి వీల్లేదు. మనలో అయోగ్యతతో కూడినటువంటి ఏ తీగ కూడా కనబడడానికి వీల్లేదు. దేవుని యొక్క సముఖానికి వచ్చినప్పుడల్లా కూడా ప్రభువా, నాకైతే కొన్ని తీగలు కనబడడం లేదు, కానీ నేనైతే కొన్ని తీగలు తీసివేసుకోలేకపోతున్నాను, కానీ నీవు వ్యవసాయకుడిగా ఉండి నిజమైనటువంటి ద్రాక్షవళ్ళిగా ఉన్నవని జ్ఞాపకం చేస్తున్నావు. కనుక ఆ తీగలన్నింటినీ కూడా తీసి పారవే ప్రభువా, నాలో సారాన్ని పెంచు ప్రభువా, నాలో ఉన్నటువంటి ఫలాలని అధికం చేయ ప్రభువా అన్నప్పుడు దేవుడు నిన్ను అధికమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితానికి తీసుకొని రావడానికి ఇష్టపడేటటువంటి దేవుడని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. మూడవ కారణము, మనలో ఉన్నటువంటి హెచ్చింపు స్వభావాన్ని తీసివేయాలి. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్ స్పష్టంగా ఎవరిని జ్ఞాపకం చేస్తుందంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చాలామంది ఏం కోరుకుంటాం? అగ్రపీఠాల మీద ఉండాలని కోరుకుంటాం, మనల్నే ముందు పిలవాలని కోరుకుంటాం, మన పేరే ముందు పిలవాలని కోరుకుంటాం, మనం మనల్నే స్టేజ్ మీద కూర్చోబెట్టాలని కోరుకుంటాం, మనకి ఎక్కువ స్థానం ఇవ్వాలని కోరుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? ఎవరైతే దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు తగ్గించుకుని ఉంటారో వాళ్ళు అధికమైనటువంటి ఆశీర్వాదంతో నిలబెట్టేటటువంటి దేవుడు ఈ దేవుడు అయ్యుంటున్నాడు. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారే తను తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకున్నాడు. కనుక తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ఎప్పుడైతే ఈ మూడు తీగలని నీవు తీసివేయమని దేవుని అడుగుతావో, మొదటిది డిజోబీడియంట్ నేచర్, అవిధేయతతో కూడినటువంటి స్వభావము. రెండవది ప్రైడ్ఫుల్ నేచర్, గర్వము అహంకారముతో కూడినటువంటి స్వభావము. మూడవది హెచ్చింపుతో, ఎప్పుడు కూడా నేనే, ఎప్పుడు కూడా నాదే, ఎప్పుడు కూడా నాకే అనేటటువంటి గుణాన్ని ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో, ఆ తీగని ఎప్పుడైతే ట్రిమ్ చేసుకుంటావో, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడేటటువంటి దేవుడని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. మన గర్వాన్ని తీసివేయడానికి మనల్ని తగ్గింపు అనుభవంలోనికి నడిపించేటటువంటి దేవుడు. నెబుకద్నెజర్కున్నటువంటి ఆ స్థితిని కూడా చూస్తే చాలా అహంతో నిండి ఉన్నాడు. నేను తప్ప గొప్ప రాజు అవ్వడలేడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంట, గర్వం అణిచి గద్దెలు దింపి ఆ గరుడైనటువంటి వాడిని గడ్డి మేసేటటువంటి పశువుగా చేశాడంట. చివరికి అడవిలోకి పారిపోయాడు. గోర్లన్నీ కూడా పెరిగిపోయాయి, మంచుతో కప్పబడి ఉంటా ఉంది, గడ్డము వెంట్రుకలన్నీ కూడా పెరిగిపోయాయి. ఆ రాజుకున్నటువంటి హోదా అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. దానికి కారణమేమనగా తాను చూపించినటువంటి గర్వమే దానికి కారణంగా కనబడుతుంటా ఉంది. దేవుని యొక్క బిడ్డల జీవితంలో గర్వము కనబడడానికి వీల్లేదు. అనవసరమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజెస్తో నేనంటే ఏమనుకున్నావు, నేనంటే నా స్థితి అంటే ఏమనుకున్నావని నీవు చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే నిన్ను ఫలభరితమైనటువంటి వాడుగా పెట్టాలనుకున్నప్పుడు నిన్ను నీవు ఫలభరితమైనటువంటి వాడుగా పెట్టుకొని నీవు మరి ఒక ఫాల్స్ పర్సన్గా పడిపోవడానికి దేవుని యొక్క ఉద్దేశంలో వీలు కాదని, వీలు లేదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గాడ్ వెయిట్స్ ఫర్ 2 types of fruits. నీలో నాలో రెండు రకాల ఫలాలని దేవుడు చూడాలనుకున్నాడు. ఆ ఫలాలేంటో మనం త్వరగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది, ఏ తీగైతే ఆయనలో చక్కగా అంటుకట్టబడి ఉంటుందో, ఎవరైతే పనికిరానటువంటి తీగలన్నింటినీ కూడా తీసివేయమని ఆయనకు అనుమతిస్తారో ఏం చేస్తాడంట, 9 రకాల ఫలాలను మనలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరికీ మనందరం ఎరిగినటువంటిది ఒక ఫెమిలియర్ ప్యాసేజ్, గలేషియన్స్ గల్తీలకు రాసిన పత్రిక 5:22 నుంచి చక్కని ఫలాలు మనలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆయనలో అంటుకట్టబడినటువంటి తీగ, ఆయనతో పెనవేయబడినటువంటి తీగ,
ఆయనను అడిగి చెడు తీగలన్నిటినీ కూడా గర్వము, అహంకారము, క్రోధము, ద్వేషము, అలరితో కూడినటువంటి ఆటపాటలు, మత్సరాలు ఇవన్నిటి కూడా తీసివేయమని దేవుని కోరిన తర్వాత, వాటన్నిటిని ట్రిమ్ చేసిన తర్వాత రెండు రకాల ఫలాలు దేవుడు చూడాలనుకోండి. మొదటి కోవ ఈ 9 రకాల ఫలాలు చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 రకాలు ఇందాకేమని చెప్పాను, ఆయన ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు, మూడవది పరిశుద్ధాత్ముని మనకు సోర్స్గా ఉంచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో బహుగా ఫలించేటటువంటి వారుగా చేయాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో ఎటువంటి ఫలాలు నీకు ఇవ్వాలనుకున్నాడు, 9 రకాల ఫలాలని నీలో నిండుగా చూడాలనుకున్నాడు. యోసేపు యొక్క జీవితంలో బైబిల్లో జ్ఞాపకం చేస్తూ అంటాడు, యోసేపు ఫలించేటటువంటి కొమ్మ, గోడ మీదకి పాకినటువంటి కొమ్మ, అది బహుగా ఫలించి ఇటు ఐగుప్తుకి అటు కనానుకి బహుగా విస్తారమైనటువంటి ఫలాలను అందించినటువంటి కొమ్మగా యోసేపు యొక్క జీవితం కనబడుతుంటా ఉంది. యేసుక్రీస్తు యొక్క జీవితంగా కూడా యేసుక్రీస్తులు అంటుకట్టబడినటువంటి వాడముగా, ఆయన శరీరంలో భాగాలుగా అమర్చబడినటువంటి వాళ్ళముగా, ఈ శరీరం యొక్క అవయవాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఫలభరితంగా ఏ విధంగా ఉండాలని చూస్తామో, యేసులో అంటకట్టబడినటువంటి నీవు నేను కూడా ఈ 9 రకాల ఫలాలని స్పష్టంగా కనపరిచేటటువంటి వారుగా ఉండగలగాలి. ప్రేమ అనేటటువంటి ఫలం. రెండవది మరి ఈ 9 ఫలాలు చూడండి, సంతోషం. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలగాలి. ఈ ద్రాక్షరసం యొక్క అనుభవాన్ని చూస్తే, ద్రాక్షరసం బైబిల్ ఎవరు జ్ఞాపకం చేస్తుందంటే, ఆనాడు రాజులను సంతోషపరిచింది ద్రాక్షరసం అని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఆనాడు గాయాలు కట్టడానికి ఉపయోగపడింది ఈ ద్రాక్షరసంగా చూడబడుతుంటా ఉంది. ఆనాడు సంతోషాన్ని అధికం చేసింది ద్రాక్షరసంగా కనబడుతుంటా ఉంది. మరి దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి అనుభవాలు చూస్తే ప్రేమ అనేటటువంటి ఫలం నీలో ఉండాలి, సంతోషం అనేటటువంటి ఫలం ఉండాలి, సమాధానం అనేటటువంటి ఫలం ఉండాలి. ఈరోజు లోకంలో కొదువైనటువంటిది సమాధానం లేనటువంటి పరిస్థితి. కుటుంబాల్లో సమాధానం లేదు, వ్యక్తుల యొక్క జీవితంలో సమాధానం లేదు, మరి నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో సమాధానం లేదు, నీవెక్కడికి వెళ్ళా కూడా సమాధానం కనబడడం లేదు. కానీ సమాధానకర్త అయినటువంటి దేవుడు, ఆయనతో నీవు అంటకట్టబడినప్పుడు ఆయనకున్నటువంటి శాంతిని, ఆయనకున్నటువంటి సమాధానాన్ని నీకు ధారాళంగా సంపూర్ణంగా నీకు ఇవ్వాలని కోరేటటువంటి దేవుడు నీ దేవుడై ఉంటున్నాడు. ఈ 9 రకాల ఫలాలను కూడా నీలో ఫలించేటటువంటి వాడుగా దేవుడు చూడాలనుకున్నాడు. రెండవ ప్రత్యేకమైనటువంటి ఫలాన్ని చూసినప్పుడు శ్రద్ధగా వినాలి, మన మంచి సాక్ష్యం ద్వారా క్రీస్తును అంగీకరించే నూతన క్రైస్తవుల కోసం. చూడండి, నీలో ఉన్నటువంటి ఈ 9 రకాల ఫలాలు ఇతరులను తృప్తిపరిచేవిగా, ఇతరులను మంచి దారికి పట్టించేవిగా ఉండగలగాలి. ఒక వ్యక్తి త్రాగుబోతు అయితే త్రాగుబోతుతో మంచి సహవాసం కలిగినటువంటి వాళ్ళు ఉండలేరు. ఒక వ్యక్తి వ్యభిచారం అయితే వ్యభిచారంతో ఉన్నటువంటి వాడితో మంచి స్నేహితులు ఎక్కడ కూడా ఉండలేరు. ఒక వ్యక్తి తిరుగుబోతు అయితే తిరుగుబోతుతో ఉండేటటువంటి వాడికి మంచి స్నేహితులు ఎక్కడ కూడా కనపడరు. ఒక వ్యక్తి వదరుబోతు అయితే వదరుబోతుతో ఉండేటటువంటి వాడికి మంచి స్నేహితులు ఎవరు కూడా ఉండరు. దేవుని బిడ్డలకు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పుడైతే క్రీస్తులో అంటుకట్టబడినటువంటి వాడుగా ఉంటావో, క్రీస్తులో ఉన్నటువంటి సారమంతటిని కూడా నీవు గ్రహిస్తూ పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత ఈ 9 అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మ ద్వారా నీకు కలిగేటటువంటి 9 ఫలాలు నీలో ఉన్నప్పుడు, ఈ 9 ఫలాలు క్రీస్తు యొక్క ప్రేమను ఉట్టిపడేటట్టుగా, క్రీస్తు యొక్క సంతోషాన్ని ఉట్టిపడేటట్టుగా, క్రీస్తు యొక్క సమాధానాన్ని వ్యక్తపరిచేదిగా, క్రీస్తు యొక్క దీర్ఘశాంతాన్ని అనుభవించేటటువంటిదిగా, క్రీస్తు అనుగ్రహించేటటువంటి ఆశలన్నిటికీ కూడా నిగ్రహశక్తి కలిగించేటటువంటిగా ఉంటామని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డ, నీ సాక్ష్యం ద్వారా ఎంతమందిని నీవు దేవుని దగ్గర నడిపిస్తున్నావు, నీ మంచి ఫలభరితమైనటువంటి జీవితం ద్వారా ఎంతమందిని క్రీస్తు దగ్గరికి ఆకర్షిస్తున్నావో, ఈ 2 రకాల ఫలాలు నీలో నాలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కారు ద్రాక్షలు చూడాలని కోరడం లేదు, లేకపోతే మరి జాతిహీనమైనటువంటి ద్రాక్ష చెట్టుగా మనల్ని చూడాలని దేవుడు ఇష్టపడడం లేదు. చక్కని ఫలభరితమైనటువంటి ద్రాక్షగా నేను చూడాలని, ద్రాక్షవల్లిగా చూడాలని, ద్రాక్ష చెట్టుగా కొమ్మలుగా చూడాలని, తీగలుగా చూడాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. మరి ఒక సత్యాన్ని మనం చూస్తే, యోహాను సువార్త మనం చదువుకున్నటువంటి పోర్షన్లోనే 15:5 చూద్దాం. John 15:5, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకసారి పక్క వాళ్ళతో చెబుదామా, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఇప్పుడు చెప్పండి, చేస్తారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి మనకు అర్థం కావాలి. చాలామంది నాకున్నటువంటి క్వాలిఫికేషన్, నాకున్నటువంటి జాబ్, నాకున్నటువంటి తెలివితేటలను బట్టి దేవుడు లేకపోయినా నేను ఏమైనా చేసుకుంటూ వస్తా,
చూడండి, ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనస్సులో అనుకుంటాడంట. దేవుడి సహాయం నాకు అవసరం లేదని బుద్ధి లేనటువంటి వాడే మొట్టమొదటి అనుకుంటాడంట. బైబిల్ జ్ఞాపకం చేసినటువంటి సత్యం. ఈ తీగలు బాగా వచ్చాయి, ద్రాక్ష తోట చాలా పచ్చగా ఉంది, ద్రాక్ష ఆకులు కూడా చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి నీవు చాలా సంతోషపడుతున్నట్లయితే, దేవుడు ఎక్కడో ఒక దగ్గర తీగను కట్ చేశాడు అనుకోండి, ఒక దినాన నీ ద్రాక్ష పందిరంతా కూడా ఎండిపోవాల్సినటువంటి సంభవం కలగొచ్చు. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా వినాలి. ఆ తీగ కట్ చేయకంటే ముందుగానే, ఆ తీగ తెగిపోకంటే ముందుగానే, ఆ తీగ వాడిపోకుంటే ఉండి ముందుగానే నువ్వేం చేయాలి? నేను క్రీస్తుతో అంటుకట్టబడ్డాననేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్పృహను నీవు కలిగినప్పుడు నిన్ను ఫలించేటటువంటి వాడుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటట్టు సత్యం ఏమనగా, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం. 2015 అంతా కూడా నా తెలివితేటలు ఉపయోగించి చేస్తాను, నాకున్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించి చేస్తాను, నాకున్నటువంటి ఎక్స్పర్టైజ్ని బట్టి చేస్తానని ఒకవేళ నీవు అనుకుంటే, పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా సాధించలేం, ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేం, ఆయనకు వేరుగా ఉండి నిజమైనటువంటి ఫలభరితమైనటువంటి ద్రాక్షలను అనుభవాన్ని మనం కలిగి ఉండలేమని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక 5వ వచనంలో మనం ఏం చేయాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ద్రాక్షవల్లిని మొదటి వచనంలో నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని చెప్తూ, మరలా 5వ వచనానికి వచ్చినప్పటికల్లా హీఈస్ రీఎన్ఫోర్సింగ్, మరలా జ్ఞాపకం చేస్తూ నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నేను అనుగ్రహించినటువంటి నాకున్నటువంటి తీగలు మీరు నా బిడ్డలుగా తీగలుగా మీరున్నారు. కనుక ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఏ తీగైతే పటిష్టంగా ఆయన యందు నిలిచి ఉంటుందో ఆ వారి యందు ఆయన నిలిచి ఉండేటటువంటి వాడు. దీన్ని రెసిప్రోకల్ కవెనెంట్ అని అంటాం. అవినాభావ సంబంధముతో ఉన్నటువంటి ఒక చక్కని నిబంధన. నీవు ఆయనలో నిలిచి ఉంటే ఆయన నీలో నిలిచి ఉంటాడు. ఈ నిజమైనటువంటి ద్రాక్షవల్లిలో నీవు అంటుకట్టబడి ఉంటే నువ్వు నా నుండి వెళ్ళిపోబ్బా అనేటటువంటి వాడు కాదు, నువ్వు నాకు బరువు అవుతున్నావు అనేటటువంటి వాడు కాదు, నా సారమంతా నువ్వు లాక్కుంటున్నావు అనేటటువంటి వాడు కాదు, నీ సారమంతా నీకు ఇస్తే ఇంకా మిగతా తీగ పరిస్థితి ఏంటి అనేటటువంటి వాడు కాదు. అడుగు ప్రతి వాడికి ధారాళంగా ఇచ్చేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అడుగు ప్రతి వానికి కూడా, ఆయనలో అంటుకట్టబడినటువంటి ప్రతి తీగకు కూడా ఆ సారమంతా కూడా అనుగ్రహించేటటువంటి వాడు. ఎంత సారం ఇచ్చాడు? ఆయనలో ఒక్క రక్త బిందువు కూడా మిగుల్చుకోకుండా ఆ రక్తమంతటిని కూడా నీ కొరకు నాకు దారపోసి నిన్ను పటిష్టవంతమైనటువంటి వాడుగా, నిన్ను పరిశుద్ధమైనటువంటి వాడుగా, పరిశుభ్రమైనటువంటి వాడుగా, ఎదిగేటటువంటి వాడుగా, బలవంతుడిగా నిన్ను చూడాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటా ఉంది. తర్వాత అంటాడు చూడండి, మరి నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. ఎవని యందు దేవుడు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. 2016లో నీకు అర్థం కావాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఇంతవరకు కొన్నిసార్లు ఫలాలు లేదంటే, ఇంతవరకు కూడా నీకు ఎక్కువ ఫలితం కనబడలేదంటే దాంట్లో కారణం ఏంటి? ఎక్కడో ఒక దగ్గర తేడా వచ్చిందని అర్థం. చూడండి, ద్రాక్ష మరి ఆ తోటమాల దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏమండి ఎందుకు ఈ చెట్టు ఎక్కువగా పోయిన సంవత్సరం బాగా కాపు కాసింది, ఈ సంవత్సరం ఎందుకు కాపు కాయలేదు అని అనుకుంటే ఆ తోట యజమానుడు ఏం చెప్తాడు? ఈసారి గాలి వాన వచ్చిందండి, ఈసారి వడగండ్ల వాన వచ్చిందండి, ఈసారి సరిగా నేను నీళ్లు పెట్టలేకపోయానండి, కరెక్ట్గా పూత పూసేటటువంటి కాలంలో ఏదో ఒక తెగులు వచ్చిందండి, అందుకే ఎక్కువ కాయలు కాయలేదు. మొన్న మా అన్నయ్యతో మాట్లాడుతూ వాళ్ళ చెట్టుకి ఉన్నటువంటి మామిడి పండ్లన్నింటినీ కూడా కోసి ఒక ట్రేలో పెట్టి దిస్ ఈజ్ ద క్రాప్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పి పంపించాడు నాకు ఒక వాట్సాప్ ఫోటో. ఎన్ని కాయలు కాసాయి? పోయినసారి దాదాపు ఒక 150 కాయల కంటే ఎక్కువ కాసాయంట. ఈసారి కొన్ని కాయలే కాసింది ఆ చెట్టు. దానికి కారణం ఏంటంటే, బ్రిస్బెన్లో కొంతకాలం క్రితము ఈ హెయిల్ స్టామ్, ఈ యొక్క వడగండ్ల వానొచ్చి ఆ పూతంతటిని కూడా రాలగొట్టేసిందంట. ఈ పూతంతా రాలిపోయినందువల్ల ఎక్కువ కాయలు కాయలేకపోయింది ఆ చెట్టు. ఈసారి మిగులు ఫలాలు మాత్రమే కనబడుతుంటా ఉంది. నీ జీవితంలో వడగండ్ల తుఫాను నిన్ను దెబ్బ కొట్టకుండా ఉండాలంటే, నీ జీవితంలో మంచు అనేటటువంటి తుఫాను నిన్ను కప్పివేయకుండా ఉండాలంటే, నీ జీవితంలో శోధనలు అనేటటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? క్రీస్తు అనేటటువంటి నిజమైనటువంటి ద్రాక్షవల్లిలో తీగగా అంటుకట్టబడేటటువంటి వాడుగా ఉన్నప్పుడు ఎంత శోధన వచ్చినా కూడా, పోయిన వారం మనం నేర్చుకున్నాం, జీవిత తుఫానులో నీతో ఉన్నటువంటి యేసు నిన్ను తుఫాను ఎంత అలలు కొడుతున్నా కూడా, తుఫానులు ఎంత గాలి పైకి లేస్తున్నా కూడా నిన్ను సురక్షితంగా నడిపించగలిగినటువంటి సమర్థవంతుడైనటువంటి దేవుని యొక్క చేతుల్లో నీవు ఉన్నావు అనేటువంటి సత్యము ప్రతినిత్యము కూడా నీకు జ్ఞాపకం ఉండగలగాలి. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మరి ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు,
నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నమ్మినటువంటి వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు మన బెతెస్దా సహవాసం స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చినటువంటి ఒక మెయిన్ వాగ్దానం, ఆయన నిన్ను బలపరిచిన కొద్దీ కూడా నీవు అనేకమైనటువంటి కార్యాలు చేసినటువంటి అనుభవంలోకి వెళ్ళగలవు. ఈ ద్రాక్ష తీగను బలపరిచినంత కాలము కూడా ద్రాక్ష తీగలో గుత్తులు గుత్తులుగా గెలలు గెలలుగా ఎన్ని ద్రాక్షలు నీ కనబడుతున్నాయో నీవు బహుగా ఫలించినట్లుగా చేయగలిగినటువంటి వాడు దేవుడే. నిన్ను బలపరిచేటటువంటి వాడు దేవుడే. నీకు సారమివ్వగలిగినటువంటి వాడు దేవుడే. నీలో ఉన్నటువంటి పరికరాన్ని తీగలను కూడా ఆ ద్రాక్ష యజమానుడి వలె దూరం చేయగలిగినటువంటి దేవుడు ఈ దేవుడే. ఆ సారమంతుని కూడా వాక్యం అనేటటువంటి సారాన్ని, ఆ యొక్క నదీ తీరం నాటబడినటువంటి వాడుగా నీ ఆకు వాడకుండా నీ కాలంలో ఫలమిచ్చేటటువంటి చెట్టు వలె చేయగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అని జ్ఞాపకం చేయబడుతుంటాం. దేవుని బిడ్డ, చివరిగా మనం చూసినప్పుడు 15:7-8 వచనాలు చదువుకొని మనం ముగింపులోకి వెళదాం. Chapter 15:7-8. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. చూడండి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను బాగు చేయి, అయా నా అప్పు తీర్చు, అయా నాకు ఇది దయచేయి ఇది దయచేయమని అడగటం సహజమే. కానీ దానికి ఒక ప్రిన్సిపల్ జ్ఞాపకం చేస్తూ, ఒక సూత్రాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అన్లెస్ అంటిల్ యూ అబైడ్ ఇన్ మీ, ఐ కెనాట్ మేక్ యూ ఫ్రూట్ఫుల్. చూడండి, ఇదొక అవినావ భావ సంబంధం. నీవు నిలిచి ఉంటేనే నిన్ను ఫలించేటటువంటి వాడుగా చేయగలడు. ఏ తీగ అయితే ఆయనలో అంటుకట్టబడి నిలిచి ఉంటుందో ఆ తీగకు మాత్రమే సారం వస్తుంటా ఉంది. అయ్యా నీలో నేను ఉండను కానీ నాకు సారం దయచేయమంటే దేవుడు ఏమంటాడు, బాబు నీకు నాకు కనెక్షన్ లేనందువల్ల ఈ సారం నీకు అందట్లేదు అబ్బాయి అని అంటాడు. అర్థమవుతుంది కదా? ఈ సత్యం మనకు అర్థం కావాలి. ఉదయకాల సమయంలో నీవు ఆయనలో అంటుకట్టబడి ఉండగలగాలి, ఆయన నీలో నిలిచి ఉండమని దేవునికి అనుమతి ఇవ్వాలి. ఈ రెండు జరిగినప్పుడు 7వ వచనంలో ఏమంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా. ఏదో గాలి వచ్చినట్టుగా వచ్చి కొట్టుకొని పోవడం కాదు, ఏదో ఆదివారం విని మిగతా 5-6 రోజులు మర్చిపోవడం కాదు. ఈ మాటలు నీలో నిలిచి ఉండగలగాలి. దీస్ వర్డ్స్ షుడ్ రిమైన్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ అండ్ అగైన్ కన్స్టెంట్లీ. అవి చక్కగా ప్రతి సందర్భంలో నిలిచినప్పుడు నువ్వు ఎక్కడ తొలగిపోతున్నా కూడా ఆ నిలిచినటువంటి మాట నీకేం జ్ఞాపకం చేస్తుందా ఉంది, అబ్బాయి ఈ రిలేషన్షిప్ నీకు తెగులు తెస్తుంది, ఈ బాంధవ్యం నీకు శోధన తీసుకొస్తుంది, ఈ మాట నీకు ఇబ్బంది తీసుకొస్తుంది, ఈ యొక్క ఉన్నటువంటి ఇది నీకు తీసుకొస్తుంది. కనుక ఈ మాట నిలిచినప్పుడల్లా కూడా పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తున్నాడు, ఈ సోర్స్ ఆఫ్ వర్డ్, ఈ దేవుని యొక్క మాట ఏం చేస్తుంది, నీకు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ నీలో తెగులు రాకుండా అది నియంత్రించేదిగా ఉపయోగపడుతుంటా ఉంది. ఈ తీగ తెగిపోకుండా నిన్నెప్పుడు కూడా ఇంటాక్ట్గా ఉంచేటటువంటిది, చక్కని సంబంధాన్ని మెయింటైన్ చేసేటటువంటిది నీలో నిలిచి ఉన్నటువంటి దేవుని యొక్క మాటని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. చూడండి, ఈ శరీరానికి కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ యొక్క శరీరం ఏ విధంగా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:7 చదువుకుంటే మనకి సత్యం అర్థమవుతుంది. 1 Corinthians 12:27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:27 చదువుకొని మరలా ఆ భాగంలోకి మనం వెనక్కి వద్దాం. 12:27 ఒక చక్కని మాట రాస్తున్నాడు, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారో అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరం కూడా వేరువేరు అవయవాలుగా ఉన్నాం, వేరువేరు తీగలుగా ఉన్నాం. కానీ దీని అంతటిని కూడా పౌలు భక్తుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు అనేటటువంటి శరీరములో వేరువేరు అవయవాలుగా మనం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రతి అవయవం కూడా ఈ శరీరంతో అంటుకట్టబడినటువంటిదిగా కనబడుతుంటా ఉంది. చూడండి, ఈ ఫింగర్ని ఇక్కడ నుంచి నేను తీసేశాను అనుకోండి, కట్ చేశాను అనుకోండి, ఏమైపోద్ది, ఈ ఫింగర్ మరి చాలా కుళ్ళిపోతుంటా ఉంది. ఈ కనెక్షన్ ఎక్కడ దెబ్బ తగిలినప్పుడు యాక్సిడెంట్లో కొంచెం ఇది డిస్లొకేట్ అయింది అనుకోండి, దీని నర్వ్ తెగిపోయింది అనుకోండి, ఏమైపోతుంటా ఉంది, ఈ ఫింగర్కి బలం రాదు, ఈ ఫింగర్కి రక్త ప్రసరణ జరగదు, కనుక ఇది నెమ్మది నెమ్మదిగా గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయి కుళ్ళిపోయి దీన్ని మరి దాన్ని కట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంటా ఉంది. చాలామందికి ఈ షుగర్ వచ్చినటువంటి వాళ్ళకి డయాబెటీస్ అధికమైపోయి దెబ్బలయ్యి ఆ నరాలు కొంచెం అవి ప్రసరణ తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారు, అంప్యూట్ చేయాలి, తీసేయాలి, కట్ చేయాలి, నరికేసేయాలి అని అంటారు కదా. నీవు నేను కూడా క్రీస్తు అనేటటువంటి ఆ బాడీలో అనేక రకాల అవయవాలుగా ఉన్నా కూడా ఒక్కొక్క అవయవము చక్కగా అమర్చబడి ఈ శరీరంలో ఉన్నటువంటి క్రియంతటిని కూడా సారమంతటిని కూడా ఏ విధంగా తీసుకుని చక్కగా ఉంటున్నాయో, మనం బ్రతికినంత కాలం ప్రతి అవయవం కూడా చక్కగా పోషణ పొందుకునేటటువంటిదిగా ఉంటా ఉంది. క్రీస్తులో అంటకట్టబడినటువంటి నీవు క్రీస్తు యొక్క సారాన్ని వాక్యం అనేటటువంటి మాటల చేత ఆ సారాన్ని గ్రహించినంత కాలము కూడా నీవు అభివృద్ధి పొందేటటువంటి వాడుగా ఉంటావని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకనే 15:7 అంటాడు, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచుండినడల మీకు ఏది ఇష్టమో అడుగుడి,
అది చేసిన ఎడల మాత్రమే మీరు అడగండి, ఒత్తొత్తగా అడగబాకండి. అది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా మరి అయ్యా నాకు ఇది కావాలి, నాకు ఇంత అప్పు ఉంది, నా బిడ్డ మాట్లాడట్లేదు, నా బిడ్డ పెళ్లికి ఆడడం లేదు, లేకపోతే నా కొడుకు సరిగ్గా మాట్లాడట్లేదు, అయ్యా నా మా ఆయన చర్చికి రావట్లేదు, ఏమైనా అడగడం సహజమే. ఎప్పుడు అడగాలి వీటన్నిటినీ? ఎప్పుడు దేవుణ్ణి అనుగ్రహిస్తాడు? అక్కడ ఒక కిటుకు పెడుతున్నాడు చూడు, అక్కడ ఒక లింక్ పెడుతున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇదొక చక్కని అఫీషియల్ కనెక్షన్. ఇది నిలిచినప్పుడు మాత్రమే మీరు అడిగితే అప్పుడు దేవుడు ఆ కనెక్టివిటీని ఏర్పాటు చేసి మీరు అడిగేటటువంటి విజ్ఞాపనకు బదులిచ్చేటటువంటి వాడు, జవాబిచ్చేటటువంటి వాడు. అయ్యా నేను నిలిచి ఉండను కానీ నీ వాక్యం నాకు అవసరం లేదు కానీ నీ వాక్యాన్ని నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను కానీ చేయి ప్రభువా అంటే ఆయన విన్నట్టుగానే వింటాడు కానీ నీకు ఆశీర్వాదం రాదు. దానికి కారణం ఏమనగా ఆయన మాటలు నీలో నిలిచి ఉండలేకపోతున్నాయి కనుక. నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన మాటల యొక్క సమృద్ధి కనబడడం లేదు కనుక, ఆయనతో కనెక్టివిటీ ఏర్పడలేదు కనుక, ఆ కనెక్షన్ ఎక్కడో మిస్ అవుతుంది కనుక ఆ తీగ ఎండిపోతుంది, ఆ కుటుంబం ఎండిపోతుంది, ఆ జీవితం ఎండిపోతుందని జ్ఞాపకం చేయబడుతుంటాను. నిలిచి ఉండి నేడల మీకేది ఇష్టమో అడుగుడి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏమనగా, ప్రభువా నేను నీలో నిలిచి ఉంటాను, నీ మాటలను నా జీవితంలో నింపుకుంటాను, అప్పుడు నాకు ఏది ఇష్టమైనా కూడా నువ్వు అడిగితే ఇస్తున్నావు కనుక మీకు ఏది ఇష్టమో అడుగుడి. చూడండి ఎంత చక్కని మాట అంటున్నాడో, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడును, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. శిష్యులు ఎలా అవుతాం? ఆయన మాటలు నిలుపుకున్నందువల్ల శిష్యులు అవుతాం, ఆయన దగ్గర నుండి అడిగి పొందుకున్నందువల్ల శిష్యులు అవుతాం, ఆయనతో అంటు కట్టబడినందువల్ల శిష్యులు అవుతాం, ఆయన చెప్పినట్టుగా నడిచినందువల్ల ఆయనకు శిష్యులు అవుతాం. శిష్యులు ఉత్తగా పేరు మార్చుకొని బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన శిష్యులం కాలేవు. దేవుని బిడ్డలారా, యు నీడ్ టు అబైడ్ ఇన్ హిమ్ అండ్ హీ షుడ్ స్టాండ్ ఇన్ యూ. ఆయన నీతో నిలిచి ఉండి నీతో అంటు కట్టబడినటువంటి వాడుగా ఉండగలగాలి. ఆయన వాక్య సారాంశాన్ని కూడా నీ హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు నీకు ఆత్మీయానందాన్ని ఎదుగుదలనిచ్చేటటువంటి వాడు. దీనిలో చూడండి, దేని దీనిలో నిలిచి ఉండాలని మరలా జ్ఞాపకం చేస్తే మూడు నాలుగు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, క్రీస్తు ప్రేమయందు నిలిచి ఉండేటటువంటి వాడుగా ఉండగలగాలి. ఈ లోకం ప్రేమలో కాదు, లోకం ముసుగులో కాదు, స్నేహితుల ప్రేమలో కాదు నిలిచి ఉండాల్సింది, క్రీస్తు యొక్క ప్రేమలో నిలిచి ఉండేటటువంటి అనుభవంలో ఉండగలగాలి. రెండవది, క్రీస్తు యొక్క సహనంలో నిలిచి ఉండేటటువంటి వాడుగా ఉండగలగాలి. చాలామంది సహనం కోల్పోయి చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంటాం మన జీవిత విధానంలో. కుటుంబంలో కానీ, ఆఫీసులో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, సమాజంలో ఎక్కడైనా సరే సహనాన్ని కోల్పోయేటటువంటి వాడుగా ఉండకూడదు. ఎందుకనగా ఆయన సహనాన్ని నీకు నేర్పించాడు కనుక ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి, ఆయన సహనం యందు నిలిచి ఉండాలి, ఆయన మాదిరి యందు నిలిచి ఉండాలి, ఆయన ప్రవర్తనలో ఉన్నటటువంటి గుణములన్నింటిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఆయన మాట విని ఫలించడం వలన ఆయన శిష్యులు అవుతాం. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటావో, ఎప్పుడైతే ఆయన మాటలను భద్రం చేసుకుంటావో, నిన్ను బహుగా ఫలించేటటువంటి వాడుగా చేయటం మాత్రమే కాకుండా ఆయన నీలో నిలిచి ఉండేటటువంటి వాడు, నిన్ను ఆశీర్వదించడానికి, నీవు అడిగేటటువంటి ప్రతి కోరికను కూడా సఫలపరచడానికి ఇష్టడయ్యేటటువంటి దేవుడిని జ్ఞాపకం చేయబడుతుంటాంది. ప్రేమని దేవుని బిడ్డ, యువదే కాలశంలో దేవుని వాక్యాన్ని నీవు వింటున్నటువంటి నీవు ఎలా ఫలించడానికి సరైనటువంటి పద్ధతిని నీ జ్ఞాపకం చేశాడు గనుక, అయ్యా 2015లో నేను ఫలించినట్టుగా కనబడ్డాను కానీ సంపూర్ణమైనటువంటి ఫలాన్ని నేను పొందుకోలేకపోయాను. ఈ సంవత్సరము ఈ యొక్క 3వ ఆదివారం సందర్భంలో నువ్వు నాతో మాట్లాడావు కనుక నేను బహుగా ఫలించాలని ఇష్టపడుతున్నాను. నీ మాటలు నేను నిలుపుకోవాలనుకుంటున్నాను, నీ మాట ప్రకారం జీవించాలనుకున్నాను, నాలో అనేకమైనటువంటి ఫలాలని నా వంతు నేను చూడాలనుకుంటున్నాను, నిన్ను సంతోషపెట్టాలనుకున్నాను అన్నప్పుడు ఆ దేవుడు నీకు సహాయం చేస్తూ నేను బహుగా ఫలించేటటువంటి వాడుగా చేయాలని కోరుకుంటున్నాడు గనుక ఆ కృపను పొందుకుందాం, దీవెనలు స్వతంత్రించుకుందాం, దేవుని గణపరుద్దాం, మనం సంతోషంతో బ్రతుకుదాం. అటు ధన్యత దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని విన్నటువంటి నీవు క్రీస్తుతో అంటు కట్టబడినటువంటి వాడుగా ఉన్నావా, లేదా సగం తెగిపోయినటువంటి తీగలాగా ఉన్నావా పరీక్ష చేసుకున్నట్లయితే జాగ్రత్త.